ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి దేవుని వాగ్దానము మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను గ్రంథము 16:20. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానమును మనం గమనించినట్లయితే, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ లేఖనాలను మనం పరిశోధించినట్లయితే, ఇది ఏ సందర్భంలో చెప్పబడింది అంటే, యేసుక్రీస్తు మరణమైనప్పుడు ఆయన దగ్గర ఉన్న శిష్యులందరూ యేసుక్రీస్తు మరణం అయ్యాడని దుఃఖంలో మునిగిపోయారు. ఆయన చనిపోయాడని అందరూ చాలా బాధలో దుఃఖంలో ఉన్నారు, ఎందుకంటే వారి మధ్య ఆయన లేడు. అయితే ఆయన మృతులలో నుండి సజీవునిగా లేచి వారి మధ్య తన్ను తాను ప్రత్యక్షపరచుకునేసరికి వారి దుఃఖం సంతోషంగా మార్చబడింది. పరిశుద్ధుల దుఃఖాలన్నీ కూడా అలా రూపాంతరం చెందేవే. ఇక జీవితాంతం ఈ చేదు అనుభవంలో నేను మునిగి ఉండాల్సిందేనన్న దుఃఖమైనా సరే అది సంతోషంగా రూపాంతరం చెందుతుందని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంత పెద్ద దుఃఖంలో ఉన్నా సరే, ఎంత బాధను అనుభవిస్తున్నా సరే, ఎంత వేదనను అనుభవిస్తున్నా సరే, అది నీ ముందు పెద్ద కొండల్లాగా పర్వతాల్లాగా ఉన్నా సరే, దానికంటూ దేవుడు ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయం వరకు నువ్వు ఇప్పుడు దాకా అనుభవించిన బాధ దుఃఖం అంతా కూడా అది నీకు సంతోషంగా మార్చబడుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత అధికమైన దుఃఖమైనా సరే, ఎంత దుఃఖం అధికంగా ఉందో అంత అధికమైన దుఃఖం అంత సంతోషంగా మారుతుంది. కాబట్టి మనకు ఉన్న దుఃఖాలు కొండల్లా ఉంటే ప్రభు శక్తి వాటిని ఆనంద పర్వతాలుగా మార్చేస్తుంది. దుఃఖం ఎంత చేదుగా ఉంటుందో అంత మధురమైన సంతోషంగా అది మార్చబడుతుంది. మనం మన జీవితంలో గమనించినట్లయితే, ఒక బాలుడు బంతిని గోడకు విసిరేసినట్లయితే, వేగంగా విసిరేస్తే ఆ బంతి ఆ గోడకు తగిలి మరలా తిరిగి అంతే వేగంగా వెనుకకు వైపు వస్తుంది. మనం దీన్ని గమనించినట్లయితే దుఃఖం గురించిన జ్ఞాపకాలు సంతోష పరిమళాలను అధికం చేస్తాయి. ఇప్పుడు దుఃఖం ఒకవేళ నువ్వు బాధలో ఉన్నట్లయితే, నువ్వు కీడులో ఉన్నట్లయితే, కీడు వెనుక మేలు తప్పకుండా వస్తుంది. ఇలా దుఃఖం సంతోషం అనేవి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వజ్రంలోని కాంతి దగదగా మెరుస్తూ కనపడటానికి కారణం దాని క్రిందనున్న నల్లని కాగితమే కదా. అలాగే నీవు నీ హృదయంతో నీవు మాట్లాడవచ్చు. నా హృదయమా, నీకు శుభవార్త. కొంచెం సమయం గడవని ఇప్పుడు నేనెంత నీరసంగా ఉన్నాను, ఎంత వేదనతో ఉన్నాను, ఎంత రోదనతో ఉన్నాను, దేవుడు నా సమయం వచ్చినప్పుడు వాటన్నిటినీ సంతోషంగా మార్చేస్తాడు. నా కన్నీటిని ఆయన నాట్యముగా మార్చే దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకపు రసవాదం అంటే, ఈ లోకంలో ఏవైనా లోహాలు ఉంటే ఆ లోహాలను బంగారంగా మార్చే ప్రక్రియ అన్నమాట. దీన్ని పరసవేది అనే గ్రంథంలో బాగా వివరించారు. అంటే లోహం, ఇనుము ఇటువంటి అన్నీ కూడా చాలా విలువ తక్కువ కలిగినవి. ఈ విలువ లేని వాటిని ఒక కెమికల్తో దానితో రియాక్ట్ చెందించినట్లయితే అది బంగారంగా మార్చబడుతుంది. ఇక్కడ నీవు ఇప్పుడు దుఃఖంలో ఉన్నవు, ఈ దుఃఖం అనేది సంతోషంగా మార్చబడుతుంది, చాలా విలువ కలిగిన బంగారంగా మార్చబడుతుంది. యేసు నాతో చెబుతున్నాడు, అసలు అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను దాన్ని నమ్ముతాను. దానికోసం ఆశతో ఎదురు చూస్తూ ఇప్పుడే పాటలు పాడటం మొదలు పెడతాను. నా ఆత్మలో కృంగిపోయిన పరిస్థితి ఎంతో కాలం ఉండదు. త్వరలోనే నేను సంతోషించే వారిలో ఒకడనైపోతాను. వారితో కలిసి దివారాత్రులు ప్రభువును నేను స్తుతిస్తాను. నన్ను మహాశ్రమల నుండి, మహావేదనల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించిన క్రీస్తు యొక్క కృపను గురించి నేను పాటలు పాడుతాను. నిజంగా
వేదనలో ఉన్నవారికి, బాధలలో ఉన్నవారికి, శ్రమలలో ఉన్నవారికి, రోదనలో ఉన్నవారికి బలమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అందించి ఉన్నాడు. ఈ వాగ్దానమును బట్టి దేవుడు వినిన వారందరినీ మన హృదయాలలో కదిలపరిచి మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించబడుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము సెరూపుల చేతును కెరూపుల చేతును కొనియాడబడుచున్న మా దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి, నీవిచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ లోకంలో మేము ఉండగా అనేకమైన శ్రమల గుండా, ఆయన అనేక విధమైన వేదనల గుండా మేము ప్రయాణం చేస్తూ ఉండగా, ఈ యొక్క శ్రమలనేవి నిజముగా ఎల్లకాలము ఉండవని, ఈ లోకపు శ్రమలు ఎంచదగినవి కావని నాయన నీ యొక్క మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి తండ్రి. ఇప్పుడు మేము ఒకవేళ వేదనను అనుభవించినట్లయితే ఒకనొక సమయం రానున్నది. నీవేదైతే సమయమును సిద్ధపరిచావో ఆ సమయంలో మేమిప్పుడు పడిన దుఃఖమును బాధనంతా సంతోషముగా మీరు నాట్యముగా మారుస్తారని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నాయన, ఇది వినుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలలో ఈ యొక్క మాటలను అయా భద్రపరచండి, పదిలముగా ఉంచండి. వారు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకొని, నిజముగా నేను ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ, బాధ, వేదన ఏదైనా సరే నా దేవుడు నాకు నాట్యముగా మారుస్తాడు, నేను తర్వాత సంతోషిస్తానని ఒక విశ్వాసముతో, స్థిరమైన విశ్వాసముతో నాయన మేము నడుచుటకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, నీకే వందనాలు అయ్యా. అయ్యా, ఇప్పుడు మేము కష్టాలు అనుభవిస్తే తర్వాత నాయన తన్ని ఆ కష్టములన్నీ నాట్యముగా సంతోషముగా మార్చే దేవుడు నీవు. కాబట్టి నీ యందు విశ్వాసముతో